బీడీ కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ సిరిసిల్లలోని ఆర్టీఓ కార్యాలయం ముందు సిఐటియు అనుబంధ తెలంగాణ బీడీ మరియు సిగార్ వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. యూనియన్ నాయకులు లక్ష్మణ్ అజయ్లు మాట్లాడుతూ గత కొద్ది కాలంగా బీడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. బీడీ కార్మికులందరికీ జీవన వృత్తి 2000 రూపాయలు వెంటనే. బీడీ కార్మికులందరికీ జీవన వృత్తి 2000 రూపాయలు వెంటనే. బీడీ పరిశ్రమ అందులో భాగంగా ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కోప్టా యాక్ట్ 2003 అనేటువంటి చట్టాన్ని తీసుకువచ్చి అన్ని రాష్ట్రాలకు కూడా దాని యొక్క డ్రాఫ్ట్ను పంపించడం అనేటువంటిది జరిగింది. అందులో భాగంగా కూడా మన తెలంగాణ అసెంబ్లీకి కూడా ఆ యొక్క డ్రాఫ్ట్ బిల్ అనేటువంటిది రావడం జరిగింది. మరి ఆ యొక్క డ్రాఫ్ట్ బిల్ అనేటువంటిది కనుక తెలంగాణ ప్రభుత్వం కనుక ఆమోదించినట్లయితే మరి తెలంగాణ లోపల ఉన్నటువంటి దాదాపు 10 లక్షల మంది బీడీ కార్మికులు పూర్తి స్థాయి లోపల కూడా రోడ్డున పడేటువంటి ప్రమాదం ఉన్నది. ఎందుకోసమనంటే మరి ఈ యొక్క బీడీ పరిశ్రమలను మొత్తం కూడా మరి ఆప్కోర్ ఆఫీసులకు కట్టబెట్టి వాటిని టెండర్లుగా పిలిచి టెండర్ల రూపంలోపలనే బీడీలు అమ్మాలి, టెండర్ల రూపంలోనే బీడీ పరిశ్రమలు నడవాలి అనేటువంటిది నిబంధనలు అనేటువంటి ఈ యొక్క కోప్టా యాక్ట్ చట్టం లోపల ఉన్నాయి. దాని బలంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ యొక్క బీడీ పరిశ్రమ అసలే కొన్ని కంపెనీలు వారానికి 2 రోజులు 3 రోజులు నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కనీస వేతన చట్టం అనేటువంటిది సవరణ చేసినటువంటి దాఖలాలు లేవు. అంతేకాదు ఎన్నికల సమయం లోపల నిజామాబాద్ బహిరంగ సభ లోపల స్వయంగా కేసీఆర్ గారే తెలంగాణ లోపల ఉన్నటువంటి వారందరికీ కూడా 2000 రూపాయల జీవన వృత్తి ఇస్తాననేటువంటి హామీ నేటి వరకు కూడా ఆ యొక్క హామీ హామీలుగానే మిగిలిపోయినాయి. బీడీ కార్మికులందరితో ఓట్లు వేయించుకోవడానికే చూస్తూ ఉన్నారు, కానీ బీడీ కార్మికులందరికీ మరి జీవన వృత్తి ఇస్తామనేటువంటి జీవ మాత్రం ఇప్పటి వరకు కూడా రిలీజ్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడ ఎలక్షన్లు ఉంటే అక్కడనే పెన్షన్లు ఇస్తూ కడవ ప్రాంతాలలో కూడా ఎక్కడా కూడా పెన్షన్లు ఇవ్వకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి బీడీ కార్మికులందరినీ కూడా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.